హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఖరీదైన ఈ లాయర్ ఖర్చు తిరుమల వెంకన్న ఖాతాలోనేనా? సిద్ధార్థ్రా లూద్రా, ఈ పేరు లీగల్ ఎక్స్పర్ట్లలో లీగల్ ఫీల్డ్లో మారుమోగేదే. ఆయన విమానాలలో వచ్చి కేసులు వాదిస్తారు. ఆయన ఫీజు గంటకు లక్షల్లో ఉంటుందని ప్రచారంలో ఉంది. ఇంతకీ ఈ లూద్రా అన్న ఆయన ఏపీ ప్రజలకు బాగా పరిచయస్తులే. అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది, గత ఏడాది చంద్రబాబు అరెస్టై జైల్లో ఉంటే ఆయన తరఫున హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వాదించిన వారిగా లూద్రా అందరి మదిలో ఉంటారు. అప్పట్లోనే ఆయన తీసుకునే ఫీజు కూడా చర్చకొచ్చింది. ఆయనకు అంత ఫీజు ఇచ్చి రప్పిస్తున్నారట అని కూడా అంతా వింతగా విడ్డూరంగా చెప్పుకున్నారు. ఇదిలా ఉంటే టీటీడీ తరఫున ఆయన శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో సుప్రీంకోర్టులో వాదించారు. ఈ కేసు అక్టోబర్ 3కి వాయిదా పడింది, దాంతో ఆయన మళ్లీ వాదించనున్నారు. ఈ కేసు విషయంలో ఖరీదైన లాయరే దిగారు అని అంతా అంటున్నారు. అయితే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అని ప్రకటించింది ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు. దాని మీద గత టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అలాగే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సిబిఐ కానీ లేదా న్యాయ విచారణ కానీ జరిపించాలని వారు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే టీటీడీ తరఫున లూద్రా రావడం పట్ల చర్చ సాగుతోంది. రాజకీయంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదాన్ని చేసి ఆ మీదట దానివల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితికి తెచ్చిన వారు ఈ కేసు విషయంలో ఖర్చులు భరించాలని నెటిజన్ల నుంచి డిమాండ్ వస్తోంది. అంతే తప్ప శ్రీవారికి ప్రేమతో అభిమానంతో భక్తులు హుండీలలో వేసిన కానుకల నుంచి ఖరీదైన లాయర్కి ఫీజు ఇవ్వాల్సిన అవసరం ఉందా అని అంటున్నారు. ఇదే విషయం మీద సీనియర్ న్యాయవాది విజయబాబు ఒక ఛానల్ డిబేట్లో మాట్లాడుతూ ఖరీదైన లాయర్ని రంగంలోకి దింపారని, ఆ ఖర్చులు రాజకీయ నాయకత్వం కానీ ఆ పార్టీలు కానీ భరించాల్సి ఉంటుంది తప్ప టీటీడీ నుంచి ఖర్చు చేయడం సబబు కాదని అన్నారు. ఇది ఏమైనా ఖరీదైన లాయర్గా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన లూద్రా లడ్డూలో కల్తీ ఎక్కడ జరిగిందో మాత్రం చెప్పలేకపోయారని అంటున్నారు. మొత్తానికి శ్రీవారి లడ్డూలు భక్తుల సెంటిమెంట్, దాని విషయంలో చెలరేగిన వివాదం రాజకీయపరమైతే మాత్రం భక్తుల సొమ్ముగా స్వామికి కైంకర్యంగా వస్తున్న హుండీ ఆదాయం నుంచి ఖర్చు పెట్టడం సమంజసం కాదని నెటిజన్ల నుంచి వస్తోంది.